అడిగాం. నాకు మారంపూడి ఫ్లైఓవర్ చేయండి, ఇంకేం వద్దని చెప్పేసి వాళ్ళకి నేరుగా చెప్పాము. పార్లమెంట్ వేదికగా ఎన్నో సందర్భాల్లో మారంపూడి ఫ్లైఓవర్ ఒక డెత్ జంక్షన్ అని కూడా చెప్పాను, ఒక డెత్ జంక్షన్ అని కూడా చెప్పాను. అంత ప్రెషర్ తీసుకుని వచ్చి జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయితే దాన్ని మళ్ళీ రీఇనిషియేట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యం. చూసినట్టయితే అసలు ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, ఆఫీసర్ ఎందుకు క్యాన్సిల్ చేశాడు అనేది వాళ్ళకి మెమోలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఆ యొక్క టెక్నికల్ ల్యాప్సెస్ వలన ఇది క్యాన్సిల్ అయింది. ఎందుకంటే బైపాస్ రోడ్డు వచ్చింది, ఫోర్త్ బ్రిడ్జ్ కొవ్వూరు గుండుగోలను కడుతున్నాము, ఇక్కడ ట్రాఫిక్ పెద్ద రాదు అని చెప్పి రిపోర్ట్స్ రాసుకుని వెళ్ళినప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొద్దు నిద్రపోతున్నారని అడుగుతా ఉన్నారు. అప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకోకుండా ప్రవర్తించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసలు ఎందుకున్నారు వీళ్ళు? అక్కడ తెలుగుదేశం ఎంపీ ఎందుకున్నాడు? అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎంతమంది చనిపోయారు, వాళ్ళకి బాధ్యత వీళ్ళు వహిస్తారని అడుగుతా ఉన్నా. వీళ్ళు ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడుగుతున్నారు, ఎమ్మెల్యేల కింద గెలుస్తున్నారు, దేనికి గెలుస్తున్నారు? ఏం చేశారు మీరు రాజమహేంద్రవరానికి? కనీసం ఏమాత్రం అయినా సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నా. ఆ మాత్రం జ్ఞానం లేకోకుండా మళ్ళీ ప్రజలను అడుగుతున్నారు మళ్ళీ మాకు ఓట్లు వేయండి. ఏం చేశారు ఈ 4 సంవత్సరాలు? ఇవాళ మోరంపూడి జంక్షనే కాదు, లాలా చెరువు జంక్షన్ కూడా నేనే కట్టిస్తాం, బొమ్మూరి జంక్షన్ కూడా ఫ్లైఓవర్ కూడా మేమే కట్టిస్తాం, భీమగిరి ఫ్లైఓవర్ కూడా మేమే కట్టిస్తాం, అదేవిధంగా గెమోన్ బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్ కూడా మేమే కట్టిస్తాం, దివాన్ చెరువు దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కూడా మేమే కట్టిస్తాం. అక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర చూశారు, కొన్ని వేల సంఖ్యలో స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ క్రాసింగ్ చేస్తున్నారు. అప్పుడు గని భాస్కర్ రావు ఆయన చైర్మన్ గారు నన్ను అడిగారు, అడిగి మాకు ఇక్కడ ఏదైనా ఒక ఎఫ్ఓబి ఇప్పిస్తే స్టూడెంట్స్ అందరు రోడ్ క్రాసింగ్స్ చేస్తున్నారు అనగానే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టాము, లెటర్ పెట్టి దాన్ని పర్స్యూ చేశాను. నేను వచ్చిన కొత్తల్లోనే అది ఎఫ్ఓబి వేయించడం కూడా జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, ఒకసారి ప్రజలను అందరినీ కూడా విజ్ఞతతో ఆలోచన చేయమని కోరుతున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఎందుకు గెలిపించాలని అడుగుతా ఉన్నా, ఏం చేశారు ఈ 4 సంవత్సరాలు అని అడుగుతా ఉన్నా. పేరుకి ఎమ్మెల్యేల కింద ఉండి గన్మెన్లను పెట్టుకుని తిరగడమేనా, ఇంక వేరే కార్యక్రమం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఆలోచన చేసి, విజ్ఞతతో ఆలోచన చేసి ఎవరు మనకి ప్రజాప్రతినిధులుగా ఉపయోగపడతారు అనేది ఆలోచన చేసి ముందరికి వెళ్లాల్సిందిగా కోరుతూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అనేది డిసెంబర్ ఎండింగ్ నాటికి సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేసి వచ్చే ఎలక్షన్ లోపలనే ఆ యొక్క ఫ్లైఓవర్ని ఇనాగరేట్ చేసుకుని ప్రజలందరికీ కూడా వాడకంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తుంది. సుమారుగా 60 కోట్లు పైన అవుతుందండి. ఇప్పుడు 32 పిల్లర్స్ వస్తున్నాయి, అదేవిధంగా 1.3 కిలోమీటర్స్ లెంత్ ఈ యొక్క ఫ్లైఓవర్ ఉండబోతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన మిగతా ఫ్లైఓవర్స్ లాలా చెరువు, బొమ్మూరు ఇవన్నీ కూడా డిపిఆర్ స్టేజ్ కంప్లీట్ అయ్యింది. శాంక్షన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళి అవి శాంక్షన్ తెచ్చుకొని దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్లో టెండర్స్కి పిలిపించి కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేయించి అది కూడా ఇప్పుడు ఉన్న 10 ఇయర్లోనే ఆ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేయించి వర్క్స్ కూడా ప్రారంభిస్తాం. అది కూడా నాకు తెలిసి 1 సంవత్సరం 1.5 సంవత్సరం కాలంలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా నేను ప్రజలకు వాగ్దానం చేస్తున్నాం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఒక యువకుణ్ణి పార్లమెంట్కి పంపిస్తే ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారో ఆ రకంగా జెట్ స్పీడ్లో ముందరకు వెళ్ళబోతామని కూడా తెలియపరుస్తుంది. లాలా చెరువు ఒకటి, బొమ్మూరు ఒకటి, ఇప్పుడు ఎలాగ మోరంపూడి, నెక్స్ట్ గ్యామోన్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫ్లైఓవర్, భీమగిరి దగ్గర ఒక ఫ్లైఓవర్, అండ్ ఆల్సో దివాన్ చెరువు దగ్గర కూడా ఫ్లైఓవర్ ప్రపోజల్ ఉంది కానీ అక్కడ ఉన్న ప్రజలు వద్దని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ పడిపోతుందని చెప్తున్నారు. కానీ ఏదేమైనా ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆ యొక్క జంక్షన్ ఒకవేళ నిజంగా బ్లాక్ స్పాట్లోనే ఉంది, మరీ డెత్ ప్రోన్ జంక్షన్ కింద ఉంటే మటుకి దాన్ని కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తాం. దశాబ్ద కాలంగా రాజమండ్రి వాసులంతా కూడా ఎదురు చూస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్కి ఎట్టకేలకి మోక్షం లభించినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి జరుగుతున్న పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ ఇక్కడ కృషి చేస్తున్న నేపథ్యాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్లో మొత్తం ఇక్కడ పిల్లర్స్ నిర్మాణానికి సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ కార్మికులందరూ కూడా పనిచేస్తున్నారు. ఈరోజు
పిల్లర్ కి సంబంధించి కొబ్బరికాయ కొట్టడం కూడా భరతరామ్ జరిగింది. ఈ బ్రిడ్జి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవుతుందా లేదా ఎప్పటికి అవుతుంది అనేది పెద్ద ప్రశ్నగా గతం నుంచి ఉండేది. ఇది రాజకీయంగా కూడా అనేక మలుపులు తిరిగిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరాంతానికి సుమారుగా ఈ బ్రిడ్జి అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అనేక గ్రామాలని అదేవిధంగా జాతీయ రహదారిని కలుపుతూ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే కనుక అనేక ప్రమాదాలు నివారించబడతాయి. అనేక వందల మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, అనేక యాక్సిడెంట్స్, క్షతగాత్రులు అనేక వందల మంది కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జికి పూర్తి స్థాయిలో ఈ పనులు జరగడం రాజమండ్రి వాసులందరికీ కూడా ఆనందించవలసిన విషయం. ఇది పూర్తి కావడం ఇంకా సర్వేగంగా నాణ్యతతో కూడి పనులు జరగాలని మనందరం కూడా ఆకాంక్షిస్తూ ఈస్ట్ న్యూస్ కోసం మీ రామనారాయణ.